పొన్నాల కృష్ణమూర్తి అభినవ్ ట్యూషన్ సెంటర్ జనరల్ నాలెడ్జ్ బ్లాక్ హోల్ కృష్ణబిలం భూమి లోపల ఉంటుందా 1905లో అల్బర్ట్ ఐన్స్టీన్ బ్లాక్ హోల్స్ కృష్ణబిలములు గురించి తన సాపేక్ష సిద్ధాంతంలో చెప్పాడు ప్రతి గెలాక్సీ మధ్యలో ఉన్న కృష్ణబిలం యొక్క ఆకర్షణ శక్తి వల్ల నక్షత్రాలు కృష్ణబిలం చుట్టూ తిరుగుతున్నాయి నక్షత్రాలలో కేంద్రక సంలీన చర్య న్యూక్లియర్ ఫ్యూజన్ ఉన్నంత వరకు అందులో వాయు పదార్థాలు వదులుగా ఉంటాయి అందువల్ల ఆ నక్షత్రాలకు ఘన పరిమాణం ఉంటుంది సంలీన చర్యలు ఫ్యూజన్స్ ఆగిపోయిన తర్వాత గురుత్వాకర్షణ బలం వల్ల నక్షత్రములలోని పదార్థము లోలోపల ఆకర్షించుకొని శూన్య ఘన పరిమాణానికి చేరుకుంటుంది కానీ ఈ పదార్థానికి ద్రవ్యరాశి మాత్రం ఉంటుంది ఇలా ఒకే బిందువులాగా ఉన్న ఏకబిందు ఘనాపాటి ద్రవ్యరాశి స్థావరాలను బ్లాక్ హోల్స్ కృష్ణబిలాలు అంటారు ఈ బ్లాక్ హోల్స్కు ఉన్న అపరిమిత ద్రవ్యరాశి ఇన్ఫినిట్ మాస్ వల్ల ఇవి ఇతర నక్షత్రాలను గెలాక్సీలను కూడా మింగివేయగలవు కాంతి కూడా ఈ బిలాలలోకి వెళ్తే బయటకు రాదు అందుకే వీటిని బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు అంటారు కృష్ణ అంటే నల్ల బ్లాక్ అని అర్థం కాబట్టి కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ భూమిలో ఏర్పడే అవకాశం అసలే లేదు ధన్యవాదములు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పొన్నాల కృష్ణమూర్తి అభినవ్ ట్యూషన్ సెంటర్